జగనన్న విద్యా కానుక కార్యక్రమం విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గల ప్రభుత్వ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ విద్యా కానుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పీడిక రాజన్న ద్వారా పాల్గొన్నారు. రాజన్న ద్వారా చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. అదే నియోజకవర్గంలో సుమారు 27,000 మంది విద్యార్థులకు సుమారు 4,30,00,000 రూపాయలు, జిల్లా స్థాయిలో 2,10,000 మంది సుమారు 33,40,00,000 అవుతుందని అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రతి ఒక్క పేద విద్యార్థిని ఉన్నత విద్య మరియు ఉన్నత స్థాయిలో చూడాలన్న సంకల్పముందని, అందులో భాగంగానే ఈ విద్యా కానుక కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు. అనంతరం జగనన్న విద్యా కానుకలు ఉన్న బ్యాగ్లో ఉన్న వస్తువులను తీసి చూపించారు. పిల్లల దినోత్సవం రోజు, పిల్లల పండుగ రోజు ప్రారంభించారు నాడు నేడు కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ విడత కూడా వచ్చే నెల అన్నింటిలో కూడా ఇంకేది కావాలని మరి ఇస్తామన్నారు, సరిపోతుంది. ఈ విధంగా బడులు